చారిత్రాత్మక 2 సంవత్సరాల పాలనలో నవరత్నాల సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కేవలం సంక్షేమ పథకాలే కాకుండా స్థానిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చేయడం జరిగిందని ఎమ్మెల్యే అలజంగి అన్నారు. దాని పరిష్కార దిశగా మేము పనిచేసే విషయాన్ని ఈ భారతపురం నియోజకవర్గ ప్రధానికానికి తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా దశాబ్దాలుగా మిగిలిపోయిన గడ్డలపు బ్రిడ్జి కానీ, సీతారాగర బ్రిడ్జి కానీ, నారాయణపురం బ్రిడ్జి కానీ త్వరగతిగా పూర్తి చేసి త్వరలో ఈ భారతపురం నియోజకవర్గానికి రేపు వచ్చే మార్చి కల్లా ఇస్తామని చెప్పి మేము పూర్తిగా మాటిస్తున్నాం. అదే కాకుండా అనాదిగా రోడ్ కోసం నొచ్చుకోవాలని ప్రజలకి ఈరోజు తార్ రోడ్ వేసి సుమారుగా 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిగా కట్టణం పట్టుకున్న విషయాన్ని కూడా ఈ పార్టీ ప్రధానికి తెలియపరుస్తున్నాం.